దీపక్ గంగా మిక్సీ అయితే ఉంది మన దగ్గర. ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసి మేము ఎక్స్చేంజ్ లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 6,499 రూపీస్ అయితే పడింది. ఎక్స్చేంజ్ లో మాకు వచ్చేసి 3,500 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ లో తీసుకున్నాము. చాలా తక్కువ ధరకే వచ్చింది. అంతేకాకుండా చాలా చాలా క్వాలిటీ ఉంది. అంతే ఉంటుంది, జ్యూస్ జార్ కూడా ఉంది. చూడండి మీరు ఒకసారి క్వాలిటీ చూడండి ఒకసారి మీరు సూపర్ గా ఉంది. సో వీళ్ళు వచ్చేసి మనకి 4 జార్స్ అయితే ఇస్తారు. ఒకటి పెద్దది, సో ఇంకోటి మీడియం, ఇంకోటి చిన్నది అనమాట. సో వచ్చేసి మనకి జ్యూస్ జారు తెలుస్తుందా. ఇంకా ఫస్ట్ తిన్న బీటి క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా క్వాలిటీ ఉంది మీరు. సో ఒకసారి చూడండి దీని క్వాలిటీ ఎలా ఉంది. దీన్ని మనం రఫ్ అండ్ టఫ్ కూడా వాడుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. అయితే చూడండి దీని, సో ఇది చూడండి లావు కూడా చాలా బాగుంది. సో దీంట్లో మనకి గ్రే అండ్ ఈ కలర్ అయితే వస్తుంది. మేమైతే ఇది తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి హై స్పీడ్ 1100 వాట్స్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో మీకు తర్వాత ఇడ్లీ పిండి వేసి దీని సౌండ్ ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది అని కూడా చూపిస్తాను. సో మీరు కలర్ కాంబినేషన్ చూసుకుంటే కూడా పైన బ్లాక్ కింద మరి రామ గ్రీన్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం, సో కింద అయితే మనకి ఈ విధంగా ఉంది. మోటార్ కూడా చాలా 1100 వాట్స్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. సో దీనికి మనకి పవర్ లైట్ కూడా ఇచ్చారు, ఆన్ ఆఫ్. దీంట్లో మనకి 3 లెవెల్స్ అయితే ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో చూసాం ఎంత స్మూత్గా వస్తుందో. ఇది కూడా మామూలుగా అయితే కొన్ని గట్టిగా ఉంటాయి, చాలా చాలా స్మూత్గా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి దీపక్ గంగా లోగో కూడా ఇచ్చారు. సో మీరు ఏమైనా క్రష్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా ఇలా అనండి. మనకి పూర్తి అయితే రాదు, జస్ట్ ఇలా అంటే జస్ట్ క్రష్ కోసం అనమాట. ఇదైతే ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో మాది వచ్చేసి మేపల్లో విస్టా కంపెనీ అనమాట. అది వచ్చేసి మాకు 7 ఇయర్స్ అయితే వర్క్ అయింది. సో అది ఇంకా రన్నింగ్లోనే ఉంది. మోటార్ ఇంకా చాలా బాగుంది. ఇలాంటి జాబ్స్ రిపేర్ వచ్చిన వల్ల ఎన్నిసార్లు చేపించుకుంటామని అయితే కొత్తది అయితే కొనుక్కున్నాము. సో దాని పిక్చర్ అనేది పైన మీకు రన్ అయితే ఉంటుంది, చూడండి అది కూడా మంచిది. సో ఓల్డ్ దానిలోకి వచ్చేసి ఇక్కడ మనకి ప్లాస్టిక్ అనేది వచ్చాయి. ఇప్పుడు మనకి అల్యూమినియం అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అల్యూమినియం. ఇంకా లోపల చూస్తున్నట్టే మనకి బ్లేడ్స్ ఉన్నాయి, చూడండి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయో. సో వచ్చేసి మనకి మీడియం సైజ్ అనమాట, చూసుకోవచ్చు ఒకసారి మీరు క్వాలిటీ. స్టీల్ గురించి మాట్లాడుకున్నట్టే స్టీల్ కూడా చాలా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, బరువు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి 3 కేజీస్ ఉంటుంది, మ్యాక్సిమం 3 కేజీస్ అయితే ఉంటుంది. సో క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయండి స్టీలు. సో మాకైతే 3 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. చూడండి మనకి స్మాల్ సైజ్ నుంచి. సో ఇంకా మనం జ్యూస్ జార్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇది వచ్చేసి మనకి జ్యూస్ జార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 1.25 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు మామూలుగా అయితే మనం బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బయట 1000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, ఇది కూడా మంచి విషయమే. సో ఇది వచ్చేసి మనకి ఇది ఒక్కటే అయితే మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. అయినా ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు మేము జ్యూస్ కూడా చేసి చూపిస్తాం అనమాట. దానికోసం మేము దగ్గర ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్లగ్ విషయానికి వచ్చినట్టే ప్లగ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. చూడండి ఇది మనం తీసేసుకోవాలి. ఇప్పుడైతే మీకు ఇది మిక్స్ అనేది అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను. అయితే మీకు వైర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకైతే లైట్ అయితే బ్లింకింగ్ కదా ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు వీడియోలు అయితే ఇది బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ అలా లేదు, స్టడీగానే ఉంది. ఎందుకంటే
వీడియోలో అయితే మీకు అలా క్యాప్చర్ అవుతుంది, స్టడీగానే ఉంది, లైట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు కొన్ని పప్పులు అయితే వేసి చూపిస్తాను. మీకు అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. సో నైస్ కూడా మనకు అంత పెద్ద ఏం లేదు. ఇప్పుడు మీకు జస్ట్ 5-6 సెకండ్స్ లోనే ఇంత బాగా క్రష్ చేసింది చూడండి. దీన్ని పిండి పిండి చేసేసింది అట్లే. సో నాయిస్ కూడా పెద్దగా ఏమీ లేదు, చాలా చాలా నాయిస్ లెస్ గానే ఉంది. ఇప్పుడు ఇంకొంచెం చేసి చూపిస్తాను. అసలు చాలా చాలా మెత్తగా అయితే వచ్చింది చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మెత్తగా వచ్చింది, జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే నేను అలా క్రష్ చేసాను అంతే. ఇప్పుడు అది దాన్ని అయితే పొడ పొడ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో జ్యూస్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో జ్యూస్ తాగుదాం. సో ఇప్పుడైతే మనం పైనాపిల్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. మార్నింగ్ మిక్సీ ఎప్పుడైతే తెచ్చుకున్నామో సో అప్పుడే తెచ్చుకున్నాము. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. పైనాపిల్ జ్యూస్ చేసుకుందాం ఇప్పుడు మనము. ఫ్రెండ్స్ మీకు కూడా కావాలా అయితే వచ్చి తీసుకోండి. మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఇస్తాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాము. సో నైట్ మా అమ్మ ఇడ్లీ పిండి అయితే పడతారు, అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం జ్యూస్ చేసుకుందాం. ఫస్ట్ మనం పైనాపిల్ చేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. సో మనం ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాము. మిల్క్ యాడ్ చేస్తే పైనాపిల్ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫిట్ అయితే చేసుకున్నాము. కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుందాం మనము. మనం ఆన్ చేసుకుందాం. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మనం. అస్సలు మనకి తొందరగా బ్లెండ్ అయితే అయిపోతున్నాయి చూడండి. సో 1-3 లో పెడితేనే తొందరగా అయిపోతున్నాయి, ఇంకా 3లో పెడితే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మేము 3లో అయితే పెట్టినాము, చాలా చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది ఇది చూడండి. నాయిస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు మనకి. సో ఇప్పుడైతే మన పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో మిల్క్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. సో దీంట్లో ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ చేసుకుందాం, చల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కొత్త మిక్సీలో గ్రైండ్ చేసిన కొత్త పైనాపిల్ జ్యూస్ని టేస్ట్ చేసి చెప్తా. సో ఇప్పుడైతే మనం జ్యూస్ని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, చల్లగా మీకు కావాలో తనండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇస్తా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మ్యాంగో జ్యూస్ తాగాలి, ఆరెంజ్ జ్యూస్ తాగాలి, ఇంకా చాలా జ్యూస్ తాగాలి ఫ్రెండ్స్. ఓకే చల్లగా చాలా చాలా బాగుంది. సో చాలా జ్యూసీగా కూడా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు కూడా ఇలాంటి టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూస్ తాగాలనుకుంటే ఇలాంటిది ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. సో క్వాలిటీ పరంగా కానీ, సో లెస్ నాయిస్ అనమాట మనకు చాలా బాగా నచ్చింది. సో ఇడ్లీ పిండిది అయితే మీకు ఈ వీడియో లాస్ట్ అయితే చూపిస్తాను. సో జ్యూస్ తాగబుద్ధి అయితే ఫ్రెండ్స్ తాగిస్తాను. బాయ్ బాయ్.